భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం రోజున సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. లేబర్ కార్డులు ఇన్సూరెన్స్ సంబంధించిన సర్టిఫికెట్లు తహసీల్దార్ కార్యాలయం లేదా కోర్టు నుండి పొందాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని పాత పద్ధతిలోనే రేషన్ కార్డు ద్వారా ఫ్యామిలీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. రేషన్ కార్డు ఫ్యామిలీ నంబర్ చేసి ఇన్సూరెన్స్ వర్తించేటట్టు చేయాలి. పాత ప్రకారమే రేషన్ కార్డు భవన నిర్మాణ కార్మికులు ఈ కార్మికుల కష్టాల వల్లనే మరి అనేక మంది మరి ఇళ్ళ ఓనర్లు మరి బిల్డింగ్లు మరి కట్టుకోవడం జరుగుతుంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మొన్ననే వేములవాడలో పైనుంచి కిందపడి చనిపోయినటువంటి కార్మికుడు మనం చూసినాం. ప్రాణాలు తెగించి మరి పైకెక్కి కరెంటు తీగలు ఉంటాయి పక్కబండి అవన్నిటికీ మరి జాగ్రత్తగా మరి పనిచేస్తున్నాడు. అరచేతులు పెట్టుకొని ప్రాణాన్ని పెట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్మికులకు మరి చట్టం ఉన్నది. వీళ్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, మరి లేబర్ కార్డులు ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు అవసరమైన సందర్భంలో డెలివరీకి కానీ లేకపోతే చనిపోతే కానీ లేకపోతే ఏమైనా పార్ట్స్ నష్టపోతే కానీ శరీరం ఇలాంటిగా చట్టం ఉంది. దాన్ని అందుకోవాలంటే అధికారులు సహకరించాలి. మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ దాని ఆధారంతో ఏ కార్మికుడైనా చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే లేదా సహజంగా చనిపోయినా ఏ రకంగా వీళ్ళకు ఉన్నటువంటి ఒక చట్ట ప్రకారంగా అందుకోవాలంటే మరి ఎంఆర్ఓ గారు మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. వారేమో ఇప్పుడు మేము ఇవ్వం, మీరు కోర్టు నుంచి తెచ్చుకోరు అంటే చనిపోయిన తర్వాత ఏడాది లోపలనే క్లెయిమ్ చేసుకోకపోతే అది క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ బీమా ఆ సౌకర్యం కోల్పోతారు. మరి కోర్టుకు పోతే రెండు సంవత్సరాలు కావచ్చు, మూడు సంవత్సరాలు కావచ్చు, కోర్టులో యొక్క కుటుంబాల వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలి, వాళ్ళను ఆదుకోవాలి, వాళ్లకు సాయం చేయాలి. గవర్నమెంట్ చట్టం తీసింది, ఆ చట్టాన్ని అందుకోవాలంటే మరి కలెక్టర్ గారు కూడా బాధ్యత, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది.